మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భూములు కొట్టేసినోళ్ళ చిట్టా రెడీ, ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్లపై ప్రభుత్వం ఫోకస్. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సర్కార్ నిర్ణయం. ఇంటర్నల్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా నడవవు సార్. ట్రాన్స్పరెంట్ ఉండండి. ఏమేం దొరికినాయి, ఎట్లెట్లా దొరికిండ్రు, ఏడేడా భూములు మార్చుకున్నారు, ఆ 350 ఎకరాలు దోచుకున్నటువంటి మాజీ మంత్రులు ఎవరు, అధికారులు ఎవరు, రిటైర్ అయిన అధికారులు అంటే మాకు క్లారిటీ ఉంది, ఓడోడు ఏం చేసిండ్రు. కానీ మాజీ మంత్రులు ఎవరు? 350 ఎకరాలు జీవోలను అడ్డుపెట్టుకొని, 59 జీవోలను అడ్డుపెట్టుకొని తీసుకున్న వాళ్ళు ఎవరు? అండ్ అట్లనే ఆ 7,000 కోట్లకు పరుగులు తీసినటువంటి ఆ ఆస్తులు వెనకెనక జరిగిందనుకో, మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని దాన్ని లైట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఏం ఎంక్వైరీ జరిగినా సరే ప్రజలకు తెలిసేటట్టే జరగాలి, ప్రజలకు అవగాహన వచ్చేలాగానే చేయాలి, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా తెలంగాణ ప్రజల ముందర ముందుంచాలి అని చెప్పి నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే సీఎం రేవంత్కు బొకే ఇస్తున్న బీఆర్ఎస్ నేత రామ్మోహన్ పక్కన వేం నరేందర్ రెడ్డి, రామచంద్రు నాయక్. సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. త్వరలో కాంగ్రెస్లో చేరతానని ప్రచారం, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు. అంతే, ఇక ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించి నీకు బీపీ వచ్చాడే కానీ ఆడ ఎంపీ టికెట్ వచ్చాడు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులే చాలామంది ఉన్నారు. ఇలా కాదని చెప్పి ఆడన్ని దందాలు చేసుకొని నువ్వు ఇక్కడికి వచ్చినావు. దందాలు చేసి వచ్చినోడికి ఎట్లు ఇస్తారు మరి టికెట్? 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలే, పెండింగ్ ప్రాజెక్టులు ముంగట వడలే. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ అమలు కాలే. పూర్తిగాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగించింది. అలాగే కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదు. సరికదా కనీసం ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లను కూడా పూర్తి చేయలేదు. ఇక 2014 నుంచి 2023 వరకు 3 అసెంబ్లీ ఎన్నికలు, సాగర్, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ వాటి నిర్మాణంతో నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైనవి. మరి వీటన్నిటి గురించి కూడా మరి కేసీఆర్ గారు మాట్లాడాలి రేపు నల్గొండ సభలో. ఈ ప్రాజెక్టులు మరి ఇస్తామని ఎందుకు వేయలే? 3 సార్లు ఉప ఎన్నికలైనాయి, గెలిపించుకురు మీ వాళ్ళని, వాళ్ళు ఏం చేసిర్రు అనేది ఒక క్వశ్చన్ మార్క్. కేసీఆర్ ఫౌండేషన్ వేసిన దిండి పెండింగ్లోనే. ఎస్ఎల్బీసీలో భాగంగా 10L 1-2 మధ్య 10 టీఎంసీలతో దిండి, అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండికి 2005లో నాటి కాంగ్రెస్ సర్కార్ 1,147 కోట్లతో అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఏపీలోనే 500 కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్యాకేజీ కొనుగోలు, కొన్ని గేట్ల బిగింపు, కరకట్ట పనులు ఆగిపోయాయి. దీంతో 2019లో బీఆర్ఎస్ సర్కార్ 543 కోట్లతో రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. 511 కోట్లు ఖర్చు చేయగా మరో 246 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్ట్ కంప్లీట్ కాదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సర్కార్ నుంచి ఫండ్స్ మాత్రం రిలీజ్ కాలేదని చెప్పి చెప్పుకొచ్చారు. వాస్తవమే, మరి ఇన్నిసార్లు ఉప ఎన్నికల్లో ప్రతిసారి కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పిండ్రు, బట్ అవన్నీ కూడా ఇన్కంప్లీట్గానే ఎందుకు ఉన్నాయి, ఎందుకు పూర్తి చేయలేదు? మరి దీని గురించి కూడా మరి రేపు నల్లగొండ సభలో మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి ప్రజాసేవకుడిగా వచ్చా, ఓట్లు అడిగేందుకు కాదు. మధ్యప్రదేశ్లోని జుబువా సభలో మోదీ, బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దోపిడీ, విభజనే వారి నినాదమని విమర్శ. 7,550 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. ప్రజా సేవకుడిగా వచ్చా ఓట్లు అడిగేందుకు కాదు అని చెప్పిన నరేంద్ర మోడీ గారు చాలా సంతోషం. కానీ మీరు అట్లా చెప్తూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి అని చెప్పి రాజకీయ దూషణలకు ఎందుకు చేయాలి మరి ఓట్లు అడగడానికి కానప్పుడు అని చెప్పి మరొకసారి మోడీ గారిని అడుగుతూ, అండ్ అట్లనే రోడ్డెక్కిన పల్లి రైతులు వ్యాపారులు అట్లాగే సిబ్బంది కుమ్మక్కై ధరనట, వ్యాపారులు సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారని ఆగ్రహం, అచ్చంపేట మార్కెట్ ఆఫీస్ ముట్టడి, ఫర్నిచర్ ధ్వంసం, చైర్పర్సన్ పై పల్లీలు పోసి నిరసన, కల్వకుర్తి ఆఫీసులో దూసుకెళ్లిన రైతులు రోడ్లపై పల్లీలు వేసి రాస్తారోకో.